నాయుడుపేటలోని నేషనల్ హైవే పై నాయుడుపేట పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఐచర్ మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. నిందితులు విశాఖపట్నం నుండి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 45 ప్యాకెట్లు 350,000 రూపాయల విలువ కలిగిన 95 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మినీ లారీని 2 సెల్ ఫోన్లు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇన్చార్జ్ టీఎస్పీవీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోకి ప్రవేశించి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని అలాగే చాకచక్యంగా నిందితులను పట్టుకున్న నాయుడుపేట పోలీసులను ఆయన అభినందించారు. నిన్నటి దినం సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ గారు నాగరాజు మరి మా వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో రాబడిన ఒక స్పెసిఫిక్ సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి ఇక్కడ నాయుడుపేటలో మన ఇన్నమాల దగ్గర ఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక రాబడిన సమాచారం వీళ్ళు మాట వేసి ఈ వెహికల్ చెక్ చేయడం జరిగేటప్పుడు ఒక హెచ్ఆర్ వాహనం ఒకటి రావడం జరిగింది. సో దాన్ని అనుమానంతో ఆ బండిని ఆపి చెక్ చేయగా అందులో 45 ఒక చిన్న ప్యాకెట్స్ చిన్న చిన్న బస్తాలు లాంటి ప్యాకెట్స్ కనపడేవి. అవన్నీ కూడా కలిపి అంతా కూడా గంజాయికి సంబంధించినవి. ఇది చింతపల్లి ఏరియాలోని పాడేరు విశాఖపట్నం జిల్లాలో నుంచి తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా ఆర్మూర్ ఏరియా అనే ఊరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ఇద్దరు వ్యక్తులు ఇషాక్ ముత్తు మరియు అబ్రహం జోసఫర్ అనే వ్యక్తులు వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దాని మీద వీళ్ళు వెంటనే అన్ని ప్రొసీజర్ ప్రకారము నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా ఫాలో చేస్తూ అలాగే కోవిడ్ గైడ్ లైన్స్ కూడా ఫాలో చేస్తూ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఈ మధ్యకాలంలో మన జిల్లాలో పట్టుకున్నట్లు నాకైతే అవగాహన లేదు. సో సుమారు 100 కేజీలు గాంజాయిని పట్టుకున్న మన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో పట్టుకున్న ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి కూడా సో నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సో దీనికి సంబంధించి టూ ఎండ్ అంటే ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది, దగ్గర నుంచి ఎక్కడ డెస్టినేషన్ దగ్గర ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ప్రస్తుతానికి ఈ సమాచారమే ఉంది. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, డెస్టినేషన్ ఇంకెక్కడ ఉంది, అక్కడ వ్యక్తులు ఎవరు ఇక్కడ వ్యక్తులు అనే విషయాన్ని కూడా